హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ టొమాటో రైస్. ఈ రైస్ మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, మనం ఎప్పుడైనా టూర్స్ కానీ, ఏదైనా పిక్నిక్ కానీ వెళ్ళినప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఎప్పుడన్నా రైస్ మిగిలిపోతే కూడా ఇలా చేసుకొని తినొచ్చు అన్నమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా తయారీ విధానం చూసేద్దామా? ఇందుకోసం ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా చిలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగుని మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పుల్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి తినేటప్పుడు పండి కింద వెలుగుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా జీడిపప్పుల్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఒక 3 టొమాటోల్ని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇదే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో సరిపడినంత నూనె వేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. నూనె కొద్దిగా కాగనిద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్ర చిరపడమనేంత వరకు వేపుకుందాం. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేసుకొని త్వరగా వేపుకోవాలి. జీడిపప్పుని మనం త్వరగా వేపుకుందాం. జీడిపప్పు మాడిపోకూడదు, మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని వీటిని మళ్ళా వేపుకుందాం. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం టొమాటో పేస్ట్ కలుపుకుందాం. టొమాటో పేస్ట్ వేసుకుని దీన్ని బాగా వేపుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మనకి ఈ టొమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకొని వేపుకోవాలి. ఇందులో కారం అవసరం లేదండి, ఈ పచ్చిమిర్చిలో ఉండే కారం సరిపోతుంది. గరం మసాలా వేసుకొని దీన్ని ఇలా బాగా వేపుకోవాలి. దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ కానీ, మిగిలిపోయిన రైస్ కానీ, ఇంట్లో మిగిలిపోయిన రైస్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. నీట్గా కలుపుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వేపుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు పుల్ల పుల్లగా మసాలా వాసనతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం. అయిపోయినట్టే ఈ కొత్తిమీరని బాగా మిక్స్ చేసుకుందాం.
మంచి ఆరోమా వస్తుంది, చాలా స్పైసీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మనం సాధారణంగా లంచ్ బాక్స్లో కూర కలిపి రైస్ పెట్టుకొని వెళ్తే చప్పగా అయిపోతుంది, బట్ ఇదైతే కనుక ఇలా మనం టొమాటో రైస్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఏమాత్రం మారదు, సాయంత్రం వరకు ఉన్నా కూడా ఇలాగే సేమ్ టేస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకొని బాక్స్లో సర్దేసుకోవడమే. టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్నిటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.